ఆయన అన్నాడు కదా నేను అభివృద్ధి చేసిన అందరికీ సిట్టింగ్లకు సీట్లు ఇస్తా అని. నేను ఇయ్యమని నేను అనలే. చంద్రశేఖరరావు సిట్టింగ్లు అందరికీ సీట్లు అని చాలా వేదికలలో మాట్లాడాడు. సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇవ్వలేదు. ఆయన గజ్వేల్కే పరిమితం కావాలన్నాడు, పారిపోతాడని నేను ముందే చెప్పిన. కామారెడ్డికి పారిపోతాడని చెప్పిన కదా, చెప్పినా ఇలా కామారెడ్డికి పారిపోయింది కదా. ఇప్పుడు ఆయన నిజంగా పారిపోదలుచుకుంటే చింతమాడక ఉంది కదా, అంటే ఈయన రంగు తెలుసుకోవాల్సి చీల్చి చింతకు కడతాడని చింతమాడక ఉన్న సిద్దిపేటకో లేదా, లేకపోతే సిరిసిల్ల కోతే కొడుకుకు టికెట్ ఆపాల్సి వస్తుంది అని చెప్పి సిరిసిల్ల కోలేదా, ఏడుకోలే, ఎందుకు పోలే, ఇవాళ కామారెడ్డికి ఎందుకు పోయాను అంటే చెప్పినల్లి గారి మీద నీకు ఏమైనా కక్ష ఉందా, కోపం ఉందా? వాళ్ళందరూ దోడు దొంగలు గూడు పుటాని అయ్యోడు చెప్తాడు, బిడ్డో చెప్తాడు, తమ్ముడో చెప్తాడు, అల్లుడోడు చెప్తాడు, ఇవన్నీ దొంగెత్తులు. ఈ దొంగయత్తులు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మహిళ లేకుండే ఎందుకో మాట్లాడలేదు కవితమ్మ. ఇవాళ సీట్ల గురించి చెప్పింది, ఇప్పుడు మాట్లాడాలి కవిత బయటకు వచ్చి. సొంత పార్టీలోనే అమలు చేయించలేదు, ఆమె దేశాన్ని ఉద్ధరిస్తాను జంతర్ మంతర్లు పోయి దీక్షలు చేస్తుంది. దేశాన్ని ఉద్ధరించడం ఆమె సొంత పార్టీలో ఎన్ని సీట్లు ఇచ్చారో అడగాలి కదా, నిలదీయాలి కదా. మొత్తం ఎన్ని ఇచ్చారో నేను చూస్తాను. కేసీఆర్ సామాజిక న్యాయం చేయడం 18 మంది ఉంటే 4 మంత్రులు వాళ్ళే పెట్టుకొని బీసీలకు 3 మంత్రులు ఇచ్చాడు. దాంట్లో ముదిరాజులకు లేదు, అదేవిధంగా మాదిగలకు లేదు. తెలంగాణ సమాజంలో వీళ్ళిద్దరు కలిపితే 20-25%. ఆ 20-25% ఒక మనిషికి కూడా రిప్రజెంటేషన్ లేదు. మీరు ఇంకా చంద్రశేఖరరావు ఏదో సామాజిక న్యాయం చేస్తాడని, ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉంటారని, సమాన అభివృద్ధి జరుగుద్దనే ఆశ, మీరు ఇవన్నీ మర్చిపోండి. అందుకే కదా చంద్రశేఖరరావును మార్చాలి, ఆయన మారడు, ఆయన మార్చాలని చెప్పిందే దానికోసము. కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు ఓడమల్ల అని అంటాడు, ఆ దాటంగానే తెప్ప దాటంగానే బోడిమల్ల అని అంటాడు అనేది ముందు నుంచి చెప్పిన. ఇప్పుడు కూడా వాడుకొని వదిలేసిండు, కరివేపాకులాక కమ్యూనిస్టులను తీసేసిండు. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు మునుగోడులో ఇక వాళ్ళంత వీరులే, అంతకంటే ముందు సూదిరి పార్టీ, దబ్బడం పార్టీ ఏందుంది వీళ్ళు అన్నారు. మన హరీష్ రావు సిద్దిపేటలోనే చెప్పిండు, జెండాలు పట్టుకున్నటోళ్ళు లేడు, అంగన్వాడీ వర్కర్లతో జెండాలు మోపిస్తారు కమ్యూనిస్టులు అని. ఇంత అవమానించినా కూడా ఇంకా చూరు పట్టుకొని ఏలాడుతారు. అంటే ఇక అది వాళ్ళ ఇష్టం, మరి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. పోరాటాలలో డెఫినెట్గా స్వీకరిస్తాం. కమ్యూనిస్టుల అధికారం కోసం ఎప్పుడూ తాపత్రయపడరు. పాలకులను దించడానికి ఉపయోగపడతారు, ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ఉపయోగపడతారు. డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి. నమ్మిచ్చి మోసం చేసిన చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పాలి. నాకంటే సీనియర్, అనుభవజ్ఞుడు, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అన్ని రకాల అనుభవజ్ఞుడైన షబ్బీర్ అలీ గారు వారి మీద పోటీ చేస్తారు. డెఫినెట్గా అక్కడ మేమందరం నిలబడి, వారి పక్కన నిలబడి కేసీఆర్ను ఓడిస్తాం. కార్యకర్తలు అందరూ కోరుకుంటే, పార్టీ ఆదేశిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డికి ఇక్కడ అక్కడ ఎక్కడా లేదు. నేను నల్లమల బిడ్డను, నల్లమల అడవి నుంచి నేను బయటకు వచ్చినా అంటే ఎక్కడికైనా వెళ్తాను. నా తత్వము, నా విధానం మీకు అందరికీ తెలుసు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను. కార్యకర్తల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది డెఫినెట్గా జరుగుతుంది. ఏముండదు అవన్నీ ఉత్తర పత్రాలు, వర్షం పడకముందే నువ్వు దుక్కి దున్నావు అనుకో. ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు, కొత్తగా ఉంది, మాస్క్ వేసుకుంటారా, ముసుగు వేసుకుంటారు, ఏం చేసుకుంటారు, ఏముండదు. ఇప్పుడు వీళ్ళే కదా గత 9 ఏళ్ళ నుంచి దాదాపుగా ఈ సద్ది ముఖాలే కదా ఉన్నాయి. ఈ సద్ది ముఖాలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా, ఏందుంది, వాళ్ళ ముఖాలు తెలుసు కదా. నేను అనేది ఆయన మీద పోరాటం చేయమంటున్న మోసపోయిన వాళ్ళని, కాంగ్రెస్ ఆదరిస్తుంది హక్కున చేర్చుకుంటుంది అనేది కాదు. మోసానికి లోనైన వాళ్ళందరూ చంద్రశేఖరరావు మీద తిరుగుబాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మాతో పాటు భాగస్వాములు ఉన్నారు. సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్గా ఉన్నారు, కమ్యూనిస్టు నాయకు, నీకు తెలుసు కదా. పరిపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భాగస్వాములను చేసింది. డెఫినెట్గా చంద్రశేఖరరావు అనేట ఆయన పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే కరపత్రాలు లాంటివి, వాటిని పెట్టుకొని ప్రజల పక్షాన నిలబడేటోళ్ళందరినీ ఆయన వ్యతిరేకిస్తాడు, వాళ్ళందరినీ ఆయన దూషిస్తాడు. అది ఆయన సహజ లక్షణము. వెనకటికి వరంగల్లో చెప్పింది కదా, 100 మీటర్ల గోతి తీసి మొత్తం మీడియా వాళ్ళు అందరినీ పాతి పెడతా అని. అసెంబ్లీలో, కొత్త ఏర్పడ్డ అసెంబ్లీలో జరిగిన చర్చలో నాకు చంద్రశేఖరరావు పంచాయతీ పడ్డదే అక్కడ కదా.
ఓ కొన్ని ఓ పేపర్ను రెండు టీవీలను దృష్టి పెట్టుకొని నిషేధించాలి అని అంటే మా మీద వ్యతిరేకంగా చేసే టీవీలను కూడా అందులో చేర్చు, దానికి అఖిలపక్షాన్ని వేయండి, మొత్తం ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయండి, నిర్ణయం తీసుకున్నాం అన్నందుకే కదా మొట్టమొదట చంద్రశేఖరరావుకు నాకు కమిటీ హాల్లో పంచాయతీ జరిగింది. భాయ్ ఐసే చీజో మే హమ్ పెహ్లే హమ్ బోల్ భీ నహీ సక్తేనా, ఐసే చీజ్ జో భీ హోతా హై వో ఇంటర్నల్ డిస్కషన్ హమ్ వీ కెనాట్ డిస్క్లోజ్ ఓపెన్లీ. तो जो भी होगा ये कोई इंटरनल ये कोई ये नहीं है, जिस दिन हमारा चर्चा पूरी हो जाएगा उसी दिन हम लोग जो बोलना है मीडिया को बोल देंगे. चूदा इपड़ मोदा तिरुगुबाटुकु कट्टे पट्टुकुन्नदि हनुमंतराव गारिला मैनंपल्ली गारु सर इंका एन्नेन्नि निरसन गलालु विनिपिस्तो एंतमंदि तिरुगुबाटु चेस्तारो चूद्दाम. आ पार्टी अंतर्गत विवरालु विषयालु इवन्नी निश्चितंगा गमनिस्तुन्नाम. సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైనా విషయం ఉంటే మా విధానం మాకుంటుంది, అభ్యర్థుల విషయంలో వ్యూహం ఉంటుంది, ఎత్తుగాడు ఉంటుంది. వ్యూహాలు ఎత్తుగాడలు కేసీఆర్ కంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మాకు అనుభవం ఉంది. దాన్ని ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్కు విధి లేని పరిస్థితి, కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖరరావు విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలే. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రశేఖరరావుకు నా పేరు తీసుకునేంత ధైర్యం లేదు, సూటిగా నా కళ్ళల్లో చూసే శక్తి కూడా లేదు, అందుకే నా కళ్ళల్లో చూడడు, నా పేరు తీయడు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి, రాజుకు తెలియకపోతే రాజు కూడా తెలుసుకోవాలి.